ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖాలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ అది. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం లెక్కలు, పెడతాం, మిమ్మల్ని బజార్లకు ఏడిస్తాం, 100కు 100% మీ చేత కక్కిస్తాం. అది మీరు కట్టి తీరాలి, అది ప్రభుత్వ బాధ్యత. అలానే మేము ఇచ్చినాం, మమ్మల్ని లెక్కసక్కలాడని మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇయ్యాలి. దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి. కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు. పెద్ద మొగోళ్ళకి అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు కరెంటు అప్పులు చేసింది, కరెంటు అప్పులు చేస్తా. అది ఎవరి కోసం చేస్తుందండి కరెంటు అప్పులు? చేయాలి, ఎందుకు చేయకూడదండి? నేను అడుగుతా ఉన్నా, రైతాంగం పంటలు ఏదో పెడతారా? ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంట సేపు చెప్పిన ఉపన్యాసంలో పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక 2 నెలల పాటో 3 నెలల పాటో నెలకో 1,012,400 కోట్లు పెట్టి, 1,012,400 కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ, ఎన్ని కోట్లు అన్నది కాదు. ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి, ఇవ్వాలి, సప్లై చేయాలి. మేము అదే పని చేసినాం, అందుకే అన్నాడు రిప్పపాటు కరెంటు బోలే. మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేరకు పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అన్నమాట, అనూహ్యమైన లోడ్ వస్తుంది. మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే, అంతే 500 మెగావాట్లే వచ్చింది. మేమున్నప్పుడు పీక్ లోడ్ 14,900 పైచీలకు పోయింది, మొన్న పీక్ లోడ్ 15,600కు పోయింది. అంటే దాని అర్థమైంది ఒక 600 700 మెగావాట్లు ఎక్కువైంది. అది మీరు కొంటలేరు, మీరు కూడా కొంత కొంటున్నారు, కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు. కాబట్టి కరెంటు వస్తలేదు. చాలామంది రైతులు నాతో చెప్పినారు ఎందుకు కాలుతున్నాయి మోటార్లు, మొన్నటిదాకా 8 ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్? చాలాసార్లు వస్తున్నది పోతున్నది, వస్తున్నది పోతున్నది, రోజులో 5 సార్లు 6 సార్లు 7 సార్లు వస్తున్నది పోతున్నది. అక్కడక్కడ మా వాళ్ళు సభలు మాట్లాడుతుంటే పోతా ఉన్నది. ఇదే జగదీశ్వర రెడ్డి గారు సూర్యాపేట సభ నల్లగొండలో సభ మాట్లాడుతుంటే 5 సార్లు పోయింది. పోయినప్పుడల్లా బయట కింద కూర్చున్న వాళ్ళంతా జై కాంగ్రెస్ అంటున్నారు. ఇది పరిస్థితి. అయినా మీకు సీమ గుట్టినట్లేదు, మీకు బాధ లేదు, ఇబ్బంది లేదు. ఈసారి బడగాడుపు ఉంటాయని చెప్తున్నారు, భయంకరమైన గాడుపు ఉంటాయని చెప్తున్నారు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు, కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే? రైతు బంద్ చేయడానికి పెద్దగా హరిగోస పెట్టినారు వాళ్ళను. వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు. సాగునీరు బడంలో విఫలమైనారు, తాగునీరు బడంలో ఘోరంగా విఫలమవుతా ఉన్నారు. ఏం కారణం? ఇప్పటికైనా మేల్కోండి.